హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న గట్టర్స్ కిచెన్ స్వాగతం అండి. ఈరోజు శుక్రవారం. ఈరోజు దేవుడికి అమ్మవారికి నైవేద్యం వండుతున్నాను. యథావిధిగా గిన్నెను శుద్ధి చేసుకున్నాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను గోధుమ పిండితోటి అల్వా చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. దానికోసం నేను ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ వేస్తున్నాను నెయ్యి. నెయ్యితో ఏదైనా ప్రసాదం నెయ్యితో చేయాలి, బాగుంటుంది. ఇంకా ఫ్రెష్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఇంట్లో చేసిందండి నెయ్యి. కొంచెం నెయ్యి దీనికి ఎక్కువనే పట్టుద్ది, ఎందుకంటే అది రవ్వ అయితే మనకు తక్కువ పడుతుంది, కానీ ఈ గోధుమ పిండికి ఎక్కువ పట్టుద్ది అన్నమాట. ఫస్ట్ నేను నెయ్యి వేడెక్కింది, కొన్ని కాజు, తర్వాత కొన్ని బాదం, కొన్ని ఏమో కిస్మిస్. ఫస్ట్ ఇవి వేస్తానండి, ఇవి తర్వాత వేస్తాను. అవి మాడిపోతాయి, కిస్మిస్ తొందరగా మాడిపోతాయి కాబట్టి ఈ సగం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. చూడండి, వేగినవి. ఇప్పుడు ఇవి వేసుకుందామండి. గిన్నెను శుద్ధి చేయడం అంటే అలంకారం చేసుకోవడం అన్నమాట. మంచిగా పసుపు కుంకుమలు రాసి అలంకారం చేసుకోవడం, దాన్ని శుద్ధి చేయడం అంటారు, పుదిచ్చడం అంటారు, అలా అన్నమాట. ఇప్పుడు నేను ఇవి తీసేస్తున్నానండి. ఇంకా బాగా కూడా ఎర్రగైతే బాగుండవు. ఈ స్టేజ్ లో మనం తీసుకుంటే అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి మనం పిండి వేసుకోవాలండి, గోధుమ పిండి. పిండి వేసుకుని దీన్ని బాగా వేయించుకోవాలి, మనకి పచ్చి వాసన పోవాలి, ప్లస్ ఇది రంగు కూడా మారుతుంది అన్నమాట. ఇది నెయ్యి అంతా పీల్చేసుకుంటుంది. కొంచెం 5 నిమిషాల వరకు అయినా దీన్ని మంచిగా వేపుకోవాలి. ఇది వేపుతూనే ఉండాలండి, గంట పెట్టి. మనం కొంచెం ఒక 2 నిమిషాలు అటు ఇటు అన్నా గానీ 1 సెకండ్ అన్నా కింద మాడిపోతుంది, ఎందుకంటే పిండి కదా. చూడండి, రంగు మారింది. ఈ స్టేజ్ లో మనం పాలు పోసుకోవాలండి. కొన్ని పాలు, కొన్ని నీళ్ళైనా పోసుకోవచ్చు. ఇది కలుపుతూ ఉండాలి, ముద్దేం కట్టదు, మనం బాగా కలుపుకోవాలి. దీనికి సరిపడ పాలు పోయాలండి. దాదాపు 1-3 గ్లాసుల పాలు పోయాలి. 1 గ్లాసు నీళ్ళైనా పోసుకోవచ్చు. మంచిగా ఉండలేకుండా కలపాలండి, ఇలా అది ఉండంతా విడిపోవాలన్నమాట. ఎలాగూ మనం నెయ్యిలో వేయించిన గోధుమ పిండి కదా, జిగురుంటది, అందుకని కొంచెం ఉండలా గట్టద్ది. ఇలా గోడకి ఇలా అంటుంటే ఇచ్చకపోద్ది. ఇది మంచిగా కలపాలండి, ఇలా మంచి కలపాలండి. కొంచెం టైం తీసుకొని ఉండలేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు షుగర్ వేసుకోవాలండి. నేను 1 గ్లాసు పిండి తీసుకుంటే 1/3 గ్లాసు వేసాను షుగరు. బెల్లమైనా వేసుకోవచ్చు మీరు, ఏదంటే మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మనం కలపాలన్నమాట. ఇది మళ్ళీ దగ్గరికి అవుతుందండి, అల్వలాగా దగ్గరికి అవ్వాలి. అంతసేపు మనం కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా దగ్గరికి అవుతుంది. ఈ స్టేజ్ లో మనం 1 ఇలైచి నేను దంచుకున్నాను, అప్పుడేసా. తర్వాత ఇప్పుడు కొంచెము నెయ్యి వేసుకోవాలండి. కొంచెం దీనికి ఎక్కువ పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. నెయ్యి కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటది అన్నమాట. మళ్ళీ కలుపుకోవాలి ఇలా. నెయ్యి ఉంటే గిన్నె నుంచి ఇది విడిపోతుంది అన్నమాట. మనం తింటుంటే కూడా నెయ్యి తక్కువ ఉంటే పళ్ళకు అంటుకున్నట్టుగా ఉంటది. ఇది కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటే చాలా టేస్ట్ గా ఉంటుంది, తినబుద్ధి అవుతుంది, చక్కగా తినబుద్ధి అవుతుంది. ఇది మంచి దగ్గరికి రావాలండి. దగ్గరికి అయ్యే వరకు కూడా ఇంకో కొంచెం ఒకసారి వేసుకోవాలి నెయ్యి. దీంట్లో కలర్ వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం ఉన్న కలర్ వేసుకోవచ్చు. కాకపోతే ఎందుకు అనేసి నేను వెయ్యట్లేదు, మంచిది కాదు కదా అనేసి వెయ్యట్లేదు. ఇంకా దగ్గర రావాలండి, కలుపుతూనే ఉండాలి. మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తుందండి. ఫైనల్ ఇది మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకా ఇది కలిపేసి నేను స్టవ్ బంద్ చేస్తాను. చల్లగైతే మంచి దగ్గరకు అవుతుంది. ఓకేనా? చౌడు కట్టేస్తున్నాను చూడండి, అయిపోయింది. ఇలా రావాలన్నమాట. ఇప్పుడు మనం ఇవి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకుందాం. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. అంతే, గోధుమ పిండి, అల్వా, ప్రసాదం రెడీ. ఓకేనా? ఇలా నెయ్యి ఎక్కువ ఉంటే గిన్నె కంచుకోదండి, వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ముద్దకు ముద్ద ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను గిన్నెలకు తీసుకుంటాను.
చల్లగైతే గట్టిగా వస్తదండి ఇప్పుడైతే ఇలా ఉంటది గానీ చల్లగైతే మనం స్పూన్ తో తీగానే వచ్చేస్తదన్నమాట బాగా వేడిగా ఉంది కదా ఓకే అండి మనది గోధుమ పిండి ప్రసాదం రెడీ అయిపోయింది గోధుమ పిండి అల్వా అండి చాలా టేస్టీగా ఉంటది చాలా బాగుంటది చేసి తిన్నా కొద్ది తినబుద్ధి అవుతది ఈ రోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా నేను వండాను మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోండి ఓకే అండి మా రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇంకో వంటలో కలుస్తాను అంతవరకు బై।